అమ్మాయి అంటే చాలు చెల్లు కాల్చుకుంటావు వీడియోలో అమ్మాయిని తమ్మని తీసుకెళ్ళవు. అరే అమ్మాయి రావటం వచ్చి అమ్మాయిని గోపి హ్యాండ్ చేయకపోతే ఏం చేస్తారు? నీకొకటి నువ్వు గోపుతున్నావు మాకు తెలుసు. వచ్చిన వాళ్ళందరూ నువ్వు ఎత్తుకోకపోతే మాకు అందుకే రావట్లేదు. వెంగతన్ను చెయ్యి నువ్వు రావడానికి తీసుకోవాలి తాపట్టుకోవడం అన్ని రాత్రంలో నువ్వు రావటం భయపడుతున్నావు. భయపడుతున్నావు అన్ని అమ్మాయిలు నీ వీడియోలు తీసి నా వీడియోలో నీ వీడియోలో నా వీడియోలో నీ వీడియోలు మొత్తం అన్నీ ఉన్నాయి తెలుసా? ఒక్కొక్క దాన్ని వెళ్ళాలి. అరే కాదు, నిన్న ఒక పిల్లని ఇచ్చిన నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయిని ఊర్లో గోకింది. ఎవరు నీ గోకినా ఊరు గోకిరు? నువ్వు గోకినావు. నేను పంపించిన అమ్మాయి నేనట గుర్తురా అమ్మ బాబు నాకు ఒక్క సరే. నేను నాతో ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి నువ్వు గోకినా లేవా? నేను ఎందుకు గోకినా? డైరెక్టర్ గోకితే డైరెక్టర్ అందరూ గోపుతారు. డైరెక్టర్ పక్కన పెట్టు. ముందు నువ్వు గోకినావు లేదా? నేను ముట్టుకో మాట్లాడలేదు. ఆ పిల్ల నల్లగా ఉంది. నల్లగా ఉంది వదిలేసావు. నల్లగా ఉన్నా ఏముంది? నువ్వు దాన్ని వదలవు కదా. కాకపోతే మళ్ళీ ముట్టుకోలేరు అంటే కట్టుకో అంటే దంటవరా చింత మొక్క కాగి చింపాంజీ మొక్కరా? మరి ఇంకోసారి నా మీద అమ్మాయిలు నిద్ర చేస్తావా? నువ్వు బయటకు వెళ్తే ఇంక అమ్మాయితో నా పని ఉండదు. ఇంకా నువ్వు మనం చెప్తున్నావు నేను వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను అక్కడ సాయంత్రానికి వెళ్తున్నాను. అయితే నువ్వు ఎందుకు చెప్తున్నావు? కానీ అమ్మాయికి గాజు కావాలంటే మ్యాచింగ్ కోసం రమ్మన్నది కలర్ నేను సెలెక్ట్ చేస్తాను. నువ్వు పోతే అమ్మాయి దొరకదా? అమ్మాయికి నువ్వు ఒక్కడే ఉన్నావు భూమి అంటే నేను మంచోని కదా. అమ్మాయి నువ్వు మంచోదని అమ్మాయి అనుకుంటే నువ్వు పెద్ద కాటవచ్చు. అంటే కాటేసావు కాటేస్తా నువ్వు అంటే అదే కాటేసావు దాంతో కాటేస్తా నువ్వు నువ్వు అన్ని ఇంకేదంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో సృష్టి ధర్మం. నేను గిల్లితే సృష్టి ధర్మం. నువ్వు గిల్లిన అనుకో సృష్టికి విరుద్ధం. అంటే ఎవడైతే గిల్లాలో వాడే గిల్లాలి అని నువ్వు ప్రతి ఒక్కరిని గెలుతానే ఉంటావు. నువ్వు చూస్తున్నావు ఇట్లా ఇట్లా నా కోరిక ఏంటో తెలుసా? నీ గర్ల్ ఫ్రెండ్ తోటి నేను టిఫిన్ చేయాలి. నువ్వు చూస్తూ ఉన్నావు అలా నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు టిఫిన్ చేసి నువ్వు చూస్తావా? అది నా జీవిత కోరిక. చేసావు కదా ఆల్రెడీ. ఏం చేసినావు అన్న? ఏం చేసిందా? టిఫిన్ వినిపించావు కదా ఎవరో నా తెలియక నా తీసుకుంటున్నావు కదా. ఆ టిఫిన్ కాదు, టిఫిన్ అంటే అది. టిఫిన్ అంటే అదేంటి? నాకు అర్థం కావట్లేదు. టిఫిన్ అంటే అది 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 ఆడా నా ముందు నా కళ్ళ ముందు నా కళ్ళ ముందు నీ కళ్ళ ముందు నీ గర్ల్ ఫ్రెండ్ అన్యాయం లేదు. అన్యాయం లేదు ఒక్కలేదు. నాకు అది కోరిక. నా కోరిక నెరవేరుస్తావా? నెరవేరుస్తావా? నా గర్ల్ఫ్రెండ్ నువ్వు నా కళ్ళ ముందు నీ టిఫిన్ అని చెప్పు. ఆన్లీ టిఫిన్ అంటే నువ్వు ఆ టిఫిన్ అంటావా? ఇంత మేము పోతుందా? అసలు టూ మచ్ టూ మచ్ ఏంది చీ? ఇలాంటి నమ్మక దోగులు నువ్వు ఇంత నమ్మేం చేసావు. నువ్వు ఎంత ఎంత నీకు చెప్పకుండా నేను ఏదైనా చేస్తే తప్పు చెప్పే చేస్తున్నా కదా. నాకు మా భార్య అసలు మెచ్చి అందుకే నాకు ఏ అమ్మాయి వాడట్లేదు. వచ్చిన దాని వల్ల పోగడం, వచ్చిన దాని వల్ల దగ్గరికి వెళ్ళడం. చిచ్చి ఇచ్చి నీచి నాకు అసలు అమ్మాయి అంటే నేర్పండి. మా మా అంటే సత్యం సత్యం కాదు బల్లి వలికింది బల్ ఇదేం దండేసినావు కొత్తగా దేవుడు వినాయకుడు పేరు ప్రేమ వచ్చినా? అన్ని పోయి వినాయక స్వామిని నమ్ముకున్నాను. దేవుడిని అన్నీ నమ్ముకున్నాను. మనసులో ఎవరు ఏమన్నా అమ్మాయిలు అమ్మాయి